కార్బన్ డయాక్సైడ్ CO2 గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. భూమి తనకున్నటువంటి భూమి ఆకర్షణ శక్తి వల్ల తన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలోని పొరలో 78% నైట్రోజన్ని 21% ఆక్సిజన్ని 0.03% కార్బన్ డయాక్సైడ్ని ఇతర వాయువులను దుమ్ము ధూళి నీటి ఆవిరులను కలిగి ఉంటుంది. ఈ వాతావరణంలోని భూమి చుట్టూ ఉన్న వాయువుల మిశ్రమాన్ని గాలి అంటాం. కార్బన్ డయాక్సైడ్ ఇది చెడ్డ వాయువా? అందరూ దీన్ని హానికరమైన వాయువుగా పిలుస్తూ ఉంటారు. మరి దీని గురించి మరింత తెలుసుకుందాం. దీనిని బొగ్గు పులుసు వాయువు లేదా కార్బన ద్వి ఆమ్లజని లేదా కార్బానిక్ ఆమ్లము లేదా డ్రై ఐస్ అనే పేర్లతో పిలుస్తాము. ఈ కార్బన్ డయాక్సైడ్ రసాయనిక సంకేతము CO2. దీని నిర్మాణంలో ఒక కార్బన్, రెండు ఆక్సిజన్లు ఉంటాయి. రంగు లేకుండా పుల్లటి వాసనతో గాలి కన్నా ఎక్కువ బరువుతో ఉంటుంది ఈ కార్బన్ డయాక్సైడ్. CO2ని ఎలా ఉత్పత్తి అవుతుంది, విధి విధానాలంటే తెలుసుకుందాం. ఇది సున్నపురాయి లేదా సోడియం బైకార్బోనేట్ను వేడి చేయడం ద్వారా ఉత్పత్తి అవుతుంది. అలాగే చలవరాతి ముక్కల మీద గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరపడం వల్ల కూడా CO2ని ఉత్పత్తి చేయవచ్చు. శిలాజ ఇంధనాలను మండించడం వల్ల CO2 విడుదలవుతుంది. CO2 మరిన్ని విధానాల్లో ఉత్పత్తి అవుతుంది. అగ్ని పర్వతాలు పేలడము, వేడినీటి బుగ్గల ద్వారా CO2 విడుదలవుతుంది. ప్రాణమున్న ప్రతి జీవి శ్వాసక్రియ జరపడం ద్వారా CO2ని విడుదల చేస్తుంది. కిణ్వన ప్రక్రియ ద్వారా ఆక్సిజన్ లేని వాతావరణంలో కొన్ని బ్యాక్టీరియాలు కూడా శ్వాసక్రియను జరుపుతాయి. దీన్నే అవాయు శ్వాసక్రియ అంటారు. దీని ద్వారా కూడా కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది. మరి CO2 చెడ్డ వాయువా, మంచి వాయువా చూద్దాం. ఆకుపచ్చని మొక్కలు, నీలి ఆకుపచ్చ శైవలాలు CO2ను ఉపయోగించుకొని కిరణజన్య సంయోగక్రియని జరుపుతాయి. ఈ కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆక్సిజన్, పిండి పదార్థాలు తయారు చేయబడతాయి. ఇలాంటి ఈ కార్బన్ డయాక్సైడ్ ఈ భూమిపైన లేకపోతే ఏమవుతుందో చూద్దాం. నిజానికి కార్బన్ డయాక్సైడే ఈ భూమిపైన ఆక్సిజన్కి అలాగే పిండి పదార్థాలకి మూలం. దీని ద్వారానే ప్రపంచమంతా పచ్చగా హరితంగా మొక్కలతో నిండి ఉంటుంది. CO2 లేకపోతే మొక్కలు కిరణజన్య సంయోగక్రియని జరుపుకోలేవు. దీని ద్వారా ఈ భూమి అంతా కూడా ఒక మృత గ్రహంగా మిగిలిపోతుంది. CO2 గాఢత పెరిగితే ఏమవుతుందో చూద్దాం. నిజానికి CO2 అధిక పరిమాణంలో విడుదలైతే మానవుడి కేంద్ర నాడీ వ్యవస్థ అయిన వెన్నెముక, మెదడు పైన తీవ్ర ప్రభావం చూపుతుంది. వినికిడిలు సంబంధించిన, చూపుకి సంబంధించినటువంటి అనేక సమస్యలు తలెత్తుతాయి. శ్వాస సంబంధమైన వ్యాధులు రావడము, కండర సంబంధమైనటువంటి సమస్యలు, గుండె సంబంధమైన మరియు చర్మ సంబంధమైన వ్యాధులు కూడా దీని గాఢత వల్ల కలగవచ్చు. అంతేకాకుండా చివరికి మరణం కూడా సంభవించవచ్చు. CO2 గాఢత పెరిగితే భూమి వేడెక్కి వర్షాలు కురవక
పంటలు పండక కరువుతో మానవ మనుగడ కష్టతరమవుతుంది. గాఢత పెరిగే కొద్దీ భూమిపైన ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల మానవుల్లో, జంతువుల్లో, మొక్కల్లో అనేక రకాలైనటువంటి వ్యాధులు కలిగి జీవజాతి అంతరించిపోయవచ్చు. CO2ను తగిన పరిమాణంలో ఉంచేలా సమతుల్య చర్యల్ని చేపట్టడం చాలా అవసరం. మన పరిసరాల్లో మొక్కల్ని పెంచడము చాలా అవసరం. వీటితో పాటుగా అడవుల పరిరక్షణ కూడా అత్యంత కీలకమైనది. గాలి కాలుష్యాన్ని తగ్గించడము, అలాగే రసాయనాల వాడకాన్ని తగ్గించడము, శిలాజ ఇంధనాలైనటువంటి పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించడము, పునరుద్ధరించగల వనరులైనటువంటి గాలి నీటి ద్వారా విద్యుత్ని తయారు చేసుకునేటువంటి చర్యల్ని చేపట్టాలి. ఇలాంటి చర్యల వల్ల CO2ను వాతావరణంలో తగిన పరిమాణంలో ఉంచేలా చేసి దాని యొక్క గాఢతని సమతుల్యం చేయాలి. పచ్చదనాన్ని పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడదాం. ధన్యవాదాలు.